వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వాస్తు వాస్తు శాస్త్రం అసలు ఈ వాస్తు శాస్త్రం అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చింది దానిలో విభాగాలు ఏంటి దాని యొక్క పరిధి విస్తృతి ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ వీడియో కొద్దిగా లెంతి అయ్యే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత బ్రీఫ్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ సృష్టి ఆరంభం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనకు వేదాలను చెప్పడం జరిగింది నాలుగు వేదాలు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాలుగా మనం భావిస్తుంటాం అయితే అవి ఋగ్వేద్ సామవేద్ యజుర్వేద్ అధర్వవేద్ సో వీటికి ఉపవేదాలు ఉన్నాయి ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం సామవేదానికి ఉపవేదం గంధర్వవేదం యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం అలాగే అధర్వవేదానికి ఉపవేదం స్థాపస్థ్యవేద్ అసలు టాపిక్ మనకు ఈ స్థాపస్య వేదికి సంబంధించింది ఈ స్థాపస్థ్యవేదిలో రెండు విభాగాలు ఉంటాయి అవి ఒకటి చేతన రెండు జడ్ చేతన అంటే పర్సన్ జడ్ అంటే పర్సన్ కాకుండా మిగిలినటువంటి బయట విషయాలన్నీ కూడా అవి భవనాలు కావచ్చు ఇంకే నిర్మాణాలైన కావచ్చు ప్రకృతికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈవెన్ కలర్స్ కూడా కావచ్చు మనం ధరించే క్లాత్స్ కలర్స్ వెహికల్స్ ప్రతిది కూడా ఈ వాస్తుశాస్త్రంలో వస్తుంది ఇది మనిషి యొక్క అంతఃఛేదనకు సంబంధించింది పర్సన్కి సంబంధించింది అనమాట సో ఈ పర్సన్ని ప్రభావితం చేసేది ఈ వాస్తుశాస్త్రం మళ్ళీ ఈ వాస్తు శాస్త్రంలో నాలుగు భాగాలుగా చెప్పడం జరిగింది అందులో ఒకటి భూమి రెండు భవన్ అంటే భవనం మూడు యాన్ యాన్ అంటే వెహికల్ సంబంధించినటువంటిది అలాగే షయన్ శయన్ అంటే మనకు డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే పడక దాన్ని ఫర్నిచర్ సంబంధించినటువంటి అర్థంగా మనము వాస్తు శాస్త్రంలో తీసుకోవాలి కుర్చీ కావచ్చు టేబుల్ కావచ్చు మంచం కావచ్చు ఇంకేదైనా కావచ్చు డిక్షనరీ అర్థం మాత్రం మంచం అని ఉంటుంది కానీ ఈ ఫర్నిచర్ సంబంధించినటువంటి అన్ని విషయాలని కూడా ఈ షయన్లో డిస్కస్ చేయడం జరిగింది సో ఈ నాలుగు నాలుగు భాగాల్లో మనకు ముఖ్యమైనవి ఒకటి భూమి రెండు భవనం ఎందుకంటే మనం ఇప్పుడు వాస్తు శాస్త్రానికి సంబంధించి నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు ముఖ్యమైనవి భూమి మరియు భవనం ఈ యాన్ అంటే వెహికల్స్కి తర్వాత షయన్కి మనకు పెద్దగా ఇంపార్టెన్స్ అవసరం లేదు షయన్ అనేది కూడా కొంతవరకు మనం మన వాస్తు శాస్త్రంలో డీల్ చేసుకోవడం జరుగుతుంది వాహనాలకు సంబంధించి మాత్రం మనము ఇప్పుడు ఈ కాలంలో అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ భూమిలో మళ్ళీ దాదాపుగా పదహారు రకాలుగా విభజించడం జరిగింది అందులో ముఖ్యమైనవి ప్రకృతి ప్రకృతి అంటే ఒక్కొక్క ప్రదేశానికి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిక ధర్మాలు అనేవి ఉంటాయి అంటే వాటర్ అవైలబిలిటీ కావచ్చు ఫారెస్ట్రీ కావచ్చు అక్కడ అట్మాస్ఫియర్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పంజాబ్ కానీ హర్యానా కానీ అక్కడ ఉండే మనుషులకి తర్వాత తమిళనాడు కానీ కర్ణాటకలో ఉండే మనుషులకి కానీ డిఫరెన్సెస్ ఉంటాయి సో ఈ ప్రకృతి మూలకంగానే ఆ డిఫరెన్సెస్ అనేటివి వస్తాయి ఒక వ్యక్తి ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యక్తి మార్పు చెందుతాడు సో వాటి గురించి ప్రకృతి అనేది ఒక సబ్జెక్ట్ తర్వాత శల్య శల్య అంటే ఈ భూమి లోపల దోషాలకు సంబంధించి అంటే భూమి లోపల ఉండే వివిధ పదార్థాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేసే విభాగము శల్య తర్వాత చయన్ చయన్ అంటే ఈ భూమి అనేది ఎటువంటి వ్యక్తులకు సూ సూట్ అవుతుంది ఒక రకమైన భూమి తీసుకుంటే ఇది ఎవరికి సూట్ అవుతుంది బిజినెస్కా అడ్మినిస్ట్రేషన్కా లేకపోతే ఫార్మర్స్కా ఎడ్యుకేషన్కా ఇట్లా రకరకాలుగా ఏ ఎవరికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎలాంటి భూమిని ఎట్లా ఉపయోగంలోకి తీసుకోవాలి అనేది ఈ చయన్ చయన్ విధిలో పేర్కోవడం జరిగింది తర్వాత భూమి పరీక్ష భూమి పరీక్షలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఆ భూమి యొక్క గుణగణాల గురించి అధ్యయనం చేస్తాము అక్కడ ఉండే అట్మాస్ఫియర్ గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనము అక్కడ విండ్ ప్రెషర్ ఎలా ఉంది మాయిశ్చర్ ఎలా ఉంది రేడియేషన్ ఎలా ఉంది ఇట్లాంటి విషయాలన్నింటిని కూడా డీల్ చేసేది పరీక్ష పరీక్షలు చేసేది పరీక్షన్ భూమి పరీక్ష తర్వాత ఆవేశిత్ భూమి ఆవేశిత్ అంటే భూమిని మనము పాజిటివ్గా ఛార్జ్ చేయడానికి మనం చేసే విధి విధానాలను మనం చేసేటువంటి ప్రాసెస్ని ఆవేశిత అంటారు దీనికి సపరేట్ విభాగం అలాగే నెక్స్ట్ ఆకారానికి సంబంధించి భూమి యొక్క ఆకారాన్ని బట్టి అది దేనికి పనికి వస్తుంది దే ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని వివిధ రకాల ఆకారాల గురించి ఈ భూమి ఆకారలో పేర్కొనడం జరిగింది తర్వాత భూమి ఉపయోగం ఎలాంటి ఉపయోగానికి సరిపోతుంది అనేది భూమి ఉపయోగం తర్వాత మనోరం మనోరం అంటే ఇదేంటంటే మనము ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ భూమి యొక్క గుణగణాలు మన మనస్సును ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటువంటి అధ్యయనం చేసేది ఈ మనోరం భూమి మనోరం తర్వాత ఆరంభం ఎటువంటి భూమిలో ఆరంభము ఎట్లా చేయాలి ఆ దిక్కును బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి గృహ ఆరంభానికి సంబంధించిన లేదా వేరే ఇతర నిర్మాణాలకు సంబంధించిన భూమికి సంబంధించినటువంటి ఆరంభ ముహూర్తాల గురించి పేర్కొనేది ఆరంభం ఇది ఒక విభాగం ఇట్లా మనకు దాదాపుగా పదహారు విభాగాలు ఉన్నాయి ముఖ్యంగా సమరాంగన సూత్రధార గ్రంథంలో మాత్రం మనకు పదహారు రకాలు వివరించడం జరిగింది అలాగే అనేక గ్రంథాల్లో మనకు ఈ విషయాలు పేర్కొనడం జరిగింది తర్వాత నెక్స్ట్ భూమి తర్వాత భవన్ ఈ భవన్లో రెండు రకాలు పర్మనెంట్ థింగ్స్ తర్వాత టెంపరీ సో ఇందులో పర్మనెంట్ వాటికి విషయానికి వస్తే ఈ భవనము ఇల్లు కట్టడానికి ఉపయోగిస్తున్నామా లేక మహల్ కట్టడానికి ఉపయోగిస్తున్నామా లేకపోతే ఒక నగరాన్ని నిర్మించడానికి ఉపయోగిస్తున్నామా లేక మందిరం కోసం ఉపయోగిస్తున్నామా లేకుంటే ఆఫీస్ ఫ్యాక్టరీ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఇటువంటి వివిధ రకాలటువంటి బిల్డింగ్స్ సంబంధించి ఉపయోగిస్తున్నామా వీటికి సంబంధించినటువంటి విషయాలను వీటికి సంబంధించినటువంటి రూల్సు రెగ్యులేషన్స్ ఇవన్నిటికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వివరణ కలిగి ఉన్నవి ఈ ఐదు పార్ట్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ టెంపరీ టెంపరీలోకి వెళ్తే భూమి అక్కడ భవనం యొక్క ఆకారము అనుపాతము అనుపాతము అంటే పొడవు వెడల్పుల నిష్పత్తులు కానివ్వండి హైట్ నిష్పత్తి కానివ్వండి వివిధ రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ ఈ అనుపాతంలో ఉంటాయి ఆకారం ఒక విభాగము అనుపాతం ఒక విభాగము తర్వాత పదవిన్యాస్ ఈ పద విన్యాసం అనేది మనం తరచుగా వింటుంటాము మనము భవనం నిర్మించడానికి ఉపయోగించేటువంటి భూమిని ఎన్ని భాగాలుగా విభజించాలి ఏ రకంగా పద విన్యాసం చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించుకోవాలి అనేటివి తెలియజేసేది ఈ పదవిన్యాస విభాగం తర్వాత ఆయాది ఆయాది అంటే ఈ పొడవు వెడల్పుల నిష్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కు సంబంధించి ఆయము లెక్క కట్టడము ఇదివరకు చూసుకున్న మన వీడియోస్లో ఆయము రుణము ధనము నక్షత్రము అంశము ఇట్లా ఆయాది విషయాల గురించి చర్చించేటువంటిది ఇది ఆయాది తర్వాత ముహూర్తాల గురించి చర్చిస్తారు ముహూర్తాలకు సంబంధించి ఒక విభాగం అతిపెద్ద విభాగం ఉంటుంది అలాగే శిలాన్యాస్ శిలాన్యాస్ అంటే మనము గృహం ఆరంభిస్తాం కదా ఆరంభించేటువంటి ప్రక్రియలో పూజలు కానివ్వండి తర్వాత అందులో మనం ప్రతిష్టాపన చేసేటువంటి కలశం కానివ్వండి ఇటువంటి సంబంధించినటువంటి వివరాలని తెలియజేసేది శిలాన్యాస్ తర్వాత ప్లానింగ్ ప్లానింగ్ అనేది కూడా ఒక అతిపెద్ద విభాగము ఇది చాలా డీటెయిల్డ్ సబ్జెక్టు తర్వాత ద్వార్ ద్వార్ అంటే మామూలుగా మన డోర్స్ డోర్స్కి సంబంధించినటువంటి విషయాలు తర్వాత ఆర్చ్లకు సంబంధించినటువంటి విషయాలు తర్వాత టెంపుల్ అయితే గోపురాలకు సంబంధించిన విషయాలు ఇటువంటి వాటి గురించి ఇందులో సూత్రాలు వివరించబడినాయి పొడుగులు వెడల్పులు మందాలు ఇటువంటి విషయాలు ఎంట్రీ డైరెక్షన్స్ వీటికి సంబంధించినటువంటి ఒక విభాగము ద్వార్ ద్వార్ వేదని కూడా అంటారు అంటే మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి మిగతా డోర్స్ ఎక్కడ ఉండాలి ఇత్యాది విషయాలు మనకు ఇందులో ఉంటాయి తర్వాత చునాయి చునాయి మీన్స్ మనకు తెలుసు చునాయి అంటే జనరల్గా వాడే పదమే కట్టడం అనమాట అంటే గోడ కట్టడం కానివ్వండి ఆ కట్టడానికి ఉపయోగించేటువంటి వివిధ రకాల మెటీరియల్స్ వుడ్ కావచ్చు బ్రిక్ కావచ్చు ఆర్సిసి కావచ్చు వివిధ రకాల మెటీరియల్స్ గురించి మరియు అవి నిర్మించే పద్ధతుల గురించి అంటే మనం ఇటుకలు కట్టినప్పుడు ఒకదాని మీద ఒకటి ఓవర్లాకింగ్ ఈవెన్ స్టోన్స్ కానివ్వండి తర్వాత వాటి యొక్క జాయింట్స్ కానివ్వండి ఇటువంటి ఎట్లా చేయాలి అనేది ఈ చునాయి విభాగంలో మనకు పూర్తి డీటెయిల్గా వివరించడం జరిగింది తర్వాత ఆంత్రిక సజ్జ ఆంత్రిక సజ్జ నథింగ్ బట్ ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ అండ్ ఎక్స్టీరియర్ డెకరేషన్ ఇది ఆంత్రిక సజ్జ తర్వాత వజ్రవేద్ వజ్రవేద్ అనేది కూడా ఇందులో ఒక భాగము వజ్రవేద్ అంటే మనం ఒక కట్టడం నిర్మిస్తే ఒక వెయ్యి సంవత్సరాలు లేదా ఒక కోటి సంవత్సరాలు అసలు ఎలాంటి డిస్టర్బ్ కాకుండా మనగలగాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా కట్టాలి అనేటువంటిది ఈ వజ్రవేద్ అనే దాంట్లో మనకు వివరించడం జరిగింది అలాగే వాయు సంచరణ వాయు సంచరణ అంటే వెంటిలేషన్ వెంటిలేషన్కి సంబంధించి కూడా ఒక అతిపెద్ద విభాగము దీంట్లో ఉంటుంది తర్వాత ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ ప్రాచీన కట్టడాల్లో వాటర్ ప్రూఫింగ్ ఎట్లా ఉండేది మనం చూసే ఉంటాము ఈ వాటర్ ప్రూఫింగ్ ఎట్లా చేయాలనేటువంటి సబ్జెక్టు ఈ ఈ విభాగము ఇదొకటి తర్వాత సురక్ష సురక్ష అంటే ఏంటి సెక్యూరిటీ సో సెక్యూరిటీకి సంబంధించినటువంటి విభాగము ఈ సురక్ష అలాగే వాస్తు పూజ ఇట్లా ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి దీంట్లో సో ఇవన్నీటి కలిపినటువంటిది మనకు వాస్తు శాస్త్రం ఈ వాస్తు శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వేద నుంచి వచ్చింది స్థాపస్యవేద అధర్వవేద ఉపయో ఉపవేదము ఇది బ్రహ్మ ద్వారా చెప్పబడింది సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి